పవిత్రమైన మట్టిని మా దేశానికి తీసుకెళ్ళాలనుకున్నాను. ఈ మట్టిలో నాకు జరిగిన ఈ మానభంగాన్ని ఎవరితోనూ చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ఇది నాకు మాత్రమే అవమానం కాదు, ఇది నే ఇండియాకి అవమానం. నేను చనిపోయిన తర్వాత గోదావరి నన్ను క్షమించు గాయత్రి, నీ తృప్తి కోసం నేను ఇచ్చిన మాటను ఇప్పుడు తప్పుతున్నాను. అన్యాయం చేసిన వాళ్ళని వదలకూడదు, వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి. నన్ను క్షమించు గాయత్రి, నన్ను క్షమించు. ఏంటమ్మా అర్ధరాత్రి వేళ రక్త పరగలతో వచ్చినొచ్చున్నావు? ఇంట్లో కోడిగిడేదని కోసరా? నువ్వు బ్రాహ్మణ పిల్లవి, అవన్నీ తినవుగా? లేదు సార్, త్రిమూర్తి అతనితో ఉంటున్న వాళ్ళు మా ఇంట్లో ఉన్న అమ్మాయిని చెరిచి చంపేశారు సార్. ఏంటి చంపేశారా? ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. చాలు, త్రిమూర్తి అయితే నాకేంటి, వాడి తాత అయితే నాకేంటి? నువ్వు పని చేయి. ఈ పేపర్లో ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కంప్లైంట్గా రాసివు. నేను వెళ్ళి మా పై ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను. నువ్వు రాయమ్మా, హత్య చేసినోడు ఇంకా పెద్ద మనిషి ఏంటి? నేను ఫోన్ చేసి వస్తాను. హలో, రామూర్తిని మాట్లాడుతున్నాను. ఏంటయ్యా? ఎవడన్నా ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్పెక్టర్ గారు. నీకేంటయ్యా ప్రాబ్లం? మీతోటి సావాసం చేసినందుకు నన్ను నడివీధిలో నిలబెట్టేట్టున్నారు. మరేంటండి, గొడవ లేకుండా విషయాన్ని పూర్తి చేసి ఏర్పాట్లు చేసి పెడితే ఇలా గుట్టునట్టు చేశారే? ఏంటి నువ్వు అనేది అర్థం కాలేదా? అందరూ కలిసి రేపు చేశారు కదా, ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ప్రాణం పోయిందా? నీలకంఠ శాస్త్రి కూతురు స్టేషన్కి వచ్చి కూర్చుంది. ఎక్కడికైనా సరే వచ్చి సాక్ష్యం చెప్తుందట. కంప్లైంట్ తీసుకున్నానా కొంప కొల్లేరవుతుంది. అప్పుడు ప్రధానం అవ్వాలని, ఫ్లైట్లో వెళ్లాలనే కళ్ళన్నీ పగటగల్లు అవుతాయి. ఏమంటారు? ఓ పంజే, స్టేషన్లోనే దాన్ని లేపే. మీకేమండి మందు కొడితే ఏమని చెప్తారు? ఇప్పుడేగా హత్య చేశారు, ఇంకో హత్య. చచ్చింది మన ఊరు పిల్లైనా పర్వాలేదు, ఫారిన్ పిల్ల. కథ ఫారిన్ దాకా పోతుంది. అప్పుడు నేను రాను, ఫారిన్ మామయ్య వస్తాడు మిమ్మల్ని తీసుకోవడానికి. నేనేం చేశానయ్యా? రోజు గొడ్డుకారం తినే నాకు ఫారెన్ జామ్ దొరికితే రుచి చూశాను. అది ఇంత గొడవ అవుతుందని నాకేం తెలుసు. సరే సరే, జరగాల్సింది చెప్పండి. వాడే విషయం నాకు వదిలే. నువ్వు ఆ పిల్ల మీద కేసు ఫ్రేమ్ చేసి బొక్కలో దోసాయి. అశోవా, నేను పై ఆఫీసర్తో మాట్లాడాను, వెంటనే వాడిని అరెస్ట్ చేయమన్నారు. తప్పకుండా అవధులందరినీ అరెస్ట్ చేయండి సార్, వాళ్ళని శిక్షించకుండా వదలకండి, శిక్షించకుండా వదలకండి. నువ్వు వేడవకమ్మా, ఈ చాలు, నేను ఢిల్లీ వరకు వెళ్తాను. నువ్వు వెళ్ళి జీప్లో కూర్చో, నేను వస్తాను. ఎప్పుడైనా మన అగ్రహారం లేకపోతే ఘోరం జరిగిందా? ఇలాంటి బిడ్డలు కనడ కట్టే కొడ్రాలుగా ఉంటాం మేలు. ఏంటనే తర్వాత తెలుస్తుంది. ముందా తెల్లదొరసాని డబ్బు నగలు ఎక్కడో చెప్పండి. సాక్షిగా నాకు వాటి గురించి ఏం తెలియదు. అయ్యో, అంతేం తెలియదు, వదిలేయండి. మా అమ్మాయిని ఎందుకు అలా హింసిస్తున్నారు? వదిలేయండి. ఆర్ని, ఏయ్, నా మీద చేయేస్తావా? పోలీసు వాడు అంటే ఏమిటో చూపిస్తాను. ఏ పంతులు, తెగ నిలుగుతున్నావే? మా అక్కని కొట్టకండి, అదేం తప్పు చేయదు.
నా మాట నమ్మండి మీరు నన్ను వదిలేయండి ఓయ్ అది పాత కదా ఇప్పుడు దీనికి పెళ్ళిడి వచ్చింది కదా అందుకే డబ్బుని నగల్ని చూడగానే ఆశ ఆటోమేటిక్ గా వచ్చేసింది మట్టి మట్టి అంటావు ఇంత బంగారం ఉంటే దీని గురించి చెప్పవే ఆ కాలదలు కాలదలవే కాలదలవంటే ఏ పాపం తెలియని మమ్మల్ని మీరు ఎందుకు ఇలా హింసిస్తున్నారు ఏ పాపం తెలియదు గనుకనే ఇలా హత్యలు చేసి ఇటువంటివన్నీ దోచుకుంటున్నారు ఆ నడో ఇలా చూడండి మేము గౌరవంగా బతుకుతున్నాం వేద మంత్రాలు చదివే నోటితో మేము అబద్ధాలు చెప్పు నిజంగా చెప్తున్నాను మా ఇంట్లో ఎవరు దొంగలు కాదు అంతకులు కారు నవ్వండి మీరు వదిలేస్తే మేము ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాం ఏ పంతులు నువ్వు సామాన్యుడు కావయ్యా చేసిందంతా చేసి నా దగ్గరే ఊరొదిలి పారిపోతామని చెప్తున్నావా విదేశీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని సంకలు కొట్టుకున్నప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని భగవంతుడికి సేవలు చేయాల్సిన కుటుంబంలో పుట్టి కూడా డబ్బు కోసం హత్య చేసిందంటే దీని మొహం చూస్తేనే పాపాలు దుట్టుకుంటాయి ఈ బతుకు బతకడం కంటే నువ్వేసుకుని చావడం మేలు అందరూ భగవంతుని తలుచుకోండి
ఏంటి అమ్మ ఏం చేయమంటావ్ I'm sorry. Sorry, Mr. Shekhar. Jail superintendent ga untene case proceed avagalamanna oke okka karanam kosam oka superintendent hodalo duty cheyadaniki nenu mimmalni deputy chesam. Kani aa khaidi ni perola pai meeto pampadaniki naaku adhikaram ledhu. Endukante adi pai vaalla order. I'm sorry, sir. Pai vaallu ante evaru? Government లేక రాజకీయ నాయకుల ప్రభుత్వాన్ని నడిపేదే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చింది రాజకీయ నాయకులు అంటారా అవును సెంట్రల్ నుంచి ప్రెషర్ వస్తే మనం ఏం చేయలేం సర్ జైల్లో అమ్మాయికి భద్రత ఉండదు ఇప్పటికే ఆమెను హత్య చేసే ప్రయత్నం చేశారు సో ఆమె నా అధీనంలో ఉంటేనే నేను ఈ కేసు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వగలను అందుకే పెరవల్ అడుగుతున్నాను లుక్ మిస్టర్ శేఖర్ చట్టప్రకారం నేరస్తుల సన్నిహితులకు బంధువులకు పెరవల్ ఇస్తూ ఉంటారు ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి ఒక ఖైదీ మీరు ఈ కేసు విచారిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇంతకు మించి ఏ బంధం ఉంది మీ ఇద్దరికి థాంక్యూ సర్ Thank you.